ఎమ్నిస్కి స్వాగతం పిటాపురం పట్నం వాగ్దేవి పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఆవరణంలో గొల్లప్రోలు మండలం ఏపీ మల్లవరం గ్రామానికి చెందిన దివ్యాంగులైన ఆరికల రామకృష్ణ కడిమిశెట్టి సుధాకర్కు ట్రైసైకిళ్లు కొత్తపల్లి మండలం నాగులపల్లికి చెందిన దుబాడ షామిల్కి వీల్చైర్ తల్లిదండ్రులు కోల్పోయిన బాలుడు కోన ఈశ్వర్కి విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయాన్ని ఈ ట్రస్ట్ ద్వారా అందజేశారు 2014 నుండి ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వాగ్దేవి పీఠాధిపతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఇంద్రగంటి వెంకట గోపాలకృష్ణ తెలియజేశారు ఇకపై వాగ్దేవి పీఠం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని అవకాశం ఉన్న దాతలు సేవా కార్యక్రమాలు చేసేవారు ముందుకు వచ్చి ట్రస్ట్ ద్వారా సేవలు చేయవచ్చని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది నాలం బేబీరావు జోగ వెంకటరమణ కొత్త నాగేశ్వరరావు జిఎస్ఎన్ సతీష్ దూల అయ్యన్న సుబ్రహ్మణ్యం మాస్టర్ కడిమిశెట్టి శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు हरिओ श्री वाग्देवी पीठम अंड चारिटबल ट्रस्ट अने संस्थ द्वारा 2014 संवस में इक रिजिस्ट्रेशन चयबड़ ఎంతో మందికి అనాథలకు ఆర్థికంగా ఎన్నో రకమైన ఇబ్బందులు ఉన్నటువంటి మానసికంగా మెడిసిన్ పరంగా ఆరోగ్యపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వాళ్ళని వెతికి తీసుకుని వాళ్ళందరికీ కూడా మేలు చేసే ఉద్దేశంతో ఈ సంస్థను రిజిస్టర్ చేయడం జరిగింది 2014 సంవత్సరంలో అప్పటి నుంచి మనకున్న ఆర్థిక వనరులను ఉపయోగించి దాతలందరి సహకారాలతోనూ వారు ఇచ్చినటువంటి ట్రస్ట్కి ఇచ్చిన డబ్బులతోటి యథావిధిగా ఎంతో కొంత ప్రతి సంవత్సరంలోనూ కొంత కొంత ధనాన్ని పోగు చేసి వాటిని ఎవరైతే అభాగ్యులు అనాథులు ఉన్నారో అవసరమైనటువంటి అవసరాలు ఏమున్నాయో అవన్నీ తీర్చుతూ ఈ సంస్థ ఇలా నడుస్తూ ఉంది ఈసారి ఈ సంవత్సరం ఈ ట్రైసైకిల్స్ని ఒక వీల్ చైర్ని వాళ్ళకి కాలికి ఇబ్బందులు ఉన్నవాళ్ళు మా ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంచి ఒక ముగ్గురు కవి అది కాక ఒక సంవత్సరం పాటు ఇక్కడి నుంచి అకాడమిక్ ఇయర్లో చదువుకయ్యే ఖర్చు అంతా కూడా ఒక అమ్మాయికి చదివించుకుని శ్రీవాగ్దేవి చార్టబుల్ ట్రస్ట్ ద్వారా దత్తత తీసుకుని ఆ అమ్మాయికి స్కూల్ బ్యాగ్స్ పుస్తకాలు బట్టలు ఫీజు ట్యూషన్ ఫీజు అన్నీ కూడా బస్సు సౌకర్యంతో సహా అన్నీ శ్రీవాగ్దేవి పీఠం చార్టబుల్ ట్రస్ట్ సమకూర్చాలని నిర్ణయించడం జరిగింది సభ్యులందరం అదేవిధంగా ఇంకా ఎవరెవరైతే మనకు శక్తికి అందుతారో వారందరినీ కూడా ఎంచి దానికి ఒక ఫౌండేషన్ కూడా ఫౌండేషన్ భరోసా ఫౌండేషన్ సంస్థలు కూడా సహకరిస్తూ వారు మనకి ఎక్కడెక్కడ ఎవరాంటి వాళ్ళు ఉన్నారనేది సేకరించి వాళ్ళు చేస్తూ మా చేతి కూడా చేయిస్తూ ఉన్నారు శ్రీవాగ్దేవి పీఠం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇటువరలో చీరలందరికీ దుప్పట్లు చీరలు ఇవన్నీ పంచిపెట్టడం కూడా జరిగింది శ్రీ రమణ గారు అలాగే నారాయణరావు గారు నాగేశ్వరరావు గారు ఇలా ఎంతోమంది వీరందరూ ఆర్థికంగా ఈ ట్రస్ట్ సహకరిస్తూ ఉన్నారు ఇదంతా వారిచ్చిన ధనం నుంచి అందరికీ పంచిపెడుతుంది ఇది కాక ఎంతోమంది అబుదాబీ నుంచి ఈవేళ దుబాయ్ నుంచి ఒక శిక్షశాస్త్రి గారిని వచ్చారు వారు కూడా అమ్మాయికి ఇవ్వడం జరిగింది ఇలా అందరూ ఆర్థికంగా ఒక ట్రూ ట్రస్ట్ ఈ కార్యక్రమాలను జరుగుతూ ఉన్నాయి వారు ఎంచడం కష్టమని కనుక ట్రస్ట్ ఇస్తే ఇక్కడి నుంచి అందరికీ పంచే కార్యక్రమం జరుగుతోంది ఇది మరింత విస్తృతంగా జరిగి అందరికీ అభాగ్యులకి అవసరమైన వారికి అందరికీ అన్నీ అందేలాగా మా వంతుగా సహకారాన్ని తప్పకుండా చేయడానికి సంకల్పించి ఉన్నామని తెలియజేస్తూ ఈవేళ వీరందరి సమక్షంలో విరి చేతుల మీదుగా ఈ ట్రైసైకిల్స్ని అలాగే ఈ వీల్చైర్ని అందజేయడం జరిగింది శుభం భూయా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి